అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడు ఉంటాయి. 46 బాధితులు, ఏం మాట్లాడాలో కూడా అర్థం కావట్లేదు. అసలు ఎందుకు బతుకున్నాం, ఎందుకు బతుకున్నాం కూడా ఈ క్షణానికి కూడా అర్థం కావట్లేదు. ఏం ముఖం పెట్టుకొని ఇంటికి వెళ్ళాలో ఈ హైకోర్టు నుంచి కూడా అర్థం కాని పరిస్థితి ఉంది. ఎలక్షన్లలో నేను అడుగుతాన తలుచుకున్నా, ఈ కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు ఎడిపోయారు, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఎడిపోయారు, పొన్న ప్రభాకర్ గారు ఎడిపోయారు, మన శ్రీధర బాబు సార్ ఎడిపోయారు, సీతక్క గారు, అయ్యా అక్క అసలు ఉన్నావా ఈ భూమి మీద ఉన్నావా అక్క, నువ్వు ఎన్నిసార్లు నీ ఇంటి చుట్టూ తిరుగుంటావు చెప్పు, ఎన్నిసార్లు మీ ఇంటి చుట్టూ తిరుగుంటావు, గాంధీభవన్ మెట్లు ఎక్కుంటావు, అయ్యా గాలి హర్షవర్ధన్ రెడ్డి గారు గుర్తున్నారా అండి మీకు, మేము చమల కిన్నకుమార్ రెడ్డి గారు గుర్తున్నాం మేము, అసలు ఒకసారి మా పేజీలు గుర్తున్నాయా, మల్లరాజు గారు గుర్తున్నాయా, అంటే మీ అందరి పదవులు వచ్చినాయి, మేము అన్యాయం అయిపోయినాం, దుర్మార్గంగా ఈరోజు భావించబడ్డాం మేము. 800,000 గ్రామీణ ప్రాంత విద్యార్థుల యొక్క ఉసురు ఖచ్చితంగా తగలబోతుందా మీకు, ఎన్నిసార్లు తిప్పించుకున్నారు మీ ఆఫీసుల చుట్టూ, ఎన్నిసార్లు తిప్పించుకున్నారు, కాళ్ళు అరిగేలా తిప్పినాం, 25 లక్షల రూపాయలు కోట్లో కట్టినాం, అడ్వకేట్లకు అప్పులు తీసుకొచ్చి కట్టినాం, కొద్దిగానే మానవత్వం లేకపోతే ఎట్లా నీకు, అసలుగా బోర్డు ఆంధ్ర అధికారి చేతులు పెట్టి మా జీవితాలను సర్వనాశనం చేశారు, ఏం చేయాలి ఇప్పుడు, ఏ ముఖం పెట్టుకొని ఇంటి వాళ్ళు ఇప్పుడు, ఎంతోమంది నమ్ముకొని బస్సులు అన్నీ తిరిగి ఓట్లు వేయించినాం కదా మేము, మీకు ఎక్కడ అన్యాయం జరిగింది, నల్లగొండ, ఖమ్మం, వరంగల్, మహబూబ్ నగర్ జిల్లాలని కదా మీకు 48-50 సీట్లు వచ్చినాయి, ఏ పాపం చేసినామని మా ముద్ర కొట్టుకున్నారు ఇవాళ మీకు, ఏం దుర్మార్గం చేసినా మేము, మిమ్మల్ని కాంగ్రెస్ అని ఓట్లు వేయటమా, ఏం పాపం చేసినామని ఇవాళ మాకు శిక్ష చేశారు మేము, ఏ 16 మంది విద్యార్థులు చచ్చిపోయారు ఇవాళ, 14 నెలల నుంచి కోర్టులకు కేసు నడిపించడం అంటే మళ్ళీ సామాన్య వ్యక్తులు వాళ్ళు ఎక్కడైతే చెప్పు, ఎన్ని ధర్నాలు చేసినా, ఎన్ని ముట్టలు చేసినా, దీక్షలు కాదా మీరు కాదా పెట్టించింది, 5 కేసులు నేను నా మీద, నా భవిష్యత్తు ఎందుకు కాంగ్రెస్ పార్టీ సమాధానం చెప్పాలి, ఇలా ఏ కాంగ్రెస్ నాయకుడు ఎలక్షన్లో నేను తిరిగిన అందరం తిరిగిన జీవపరిస్థితి విద్యార్థులు తిరిగిను, ఇవాళ చెప్పండి నాకు ఏ సమాధానం చెప్తారు, మీరే చెప్పాలి కాంగ్రెస్ పార్టీ వాళ్ళు, మీరు ఏపీఆర్ఎస్ నాయకుడు గారు కూడా ఫోటో లేదు, మొత్తం కాంగ్రెస్ వాళ్ళ కంటే నా ఫోటోలు ఉన్నాయి, ఏ సమాధానం చెప్తారు ఇవాళ మాకు, ఏ సమాధానం చెప్తారు, 100 మార్కులు తెచ్చుకోవడం ఎలక్షన్ ముందు గాంధీభవన్ మెట్లు ఎన్నిసార్లు ఎక్కినా నేను, ఎన్నిసార్లు ఎక్కినా మా విద్యార్థులు తీసుకోవాలి గాంధీభవన్ మెట్లు ఎక్కినా, మమ్మల్ని వాడుకొని అందరు పదవులు తెచ్చుకోరు కదా ఈరోజు, మా తల్లిదండ్రులకు ఏం సమాధానం చెప్పాలి, మమ్మల్ని నమ్ముకున్న మా విద్యార్థులకు ఏం చెప్పాలి, 800,000 విద్యార్థులకి, మీకు దండ పెడతా మీకు, మాకు ఉద్యోగాలు కానీ మా మన మా ఓపిక లేదు, కొట్లాడు ఓపిక లేదు, దయచేసి మానవత్వం తోటి అందరూ న్యాయం చేయండి, మమ్మల్ని నమ్మకం చాలా మంది విద్యార్థులు ఉన్నారు ఇంటి దగ్గర, మాకు ఓపిక లేదు, సుప్రీంకోర్టు డబ్బులు కట్టే ఓపిక లేదు, సీదరాన్న ఎన్నిసార్లు తిరుగుంటామన్నా, దామోదరాన్ని ఎన్నిసార్లు తిరుగుంటామన్నా, నీ ఇంటి చుట్టూ అపార్ట్మెంట్ల కోసం తిరిగి తిరగాల్సిపోయినవన్నా, పుణ్యం ఉంటుందే నీకు, మా వైపు చూడండి అన్న, మీరు 2 లక్షల ఉద్యోగాలు ఇస్తాండి, 2000 ఉద్యోగాలు ఇవ్వండి అన్న, మీకు పుణ్యం ఉంటుంది, అసలు 14 నెలల జీవితం తలుచుకుంటే ఎన్ని ఉద్యమాలు, 50 సార్లు అర్థం చేసి ఉంటారు అన్న, మమ్మల్ని న్యాయం చేయండి అన్న, మీ మార్పులు వచ్చినాయన్న, మాకు ఎన్ని డబ్బులు కట్టామన్నా, ఎన్ని డబ్బులు కట్టాం, చార్జీల కోట డబ్బులు లేవన్నా పోవడానికి, పుణ్యం ఉంటుంది మార్వత రేవంతా నీకు దండం పెడతా, నీకు కాలు పట్టుకుంటామన్నా, ఓపిక లేదన్న, 14 గెలిపించిన వాళ్ళు అన్నా ఆ విగ్రహాలు రైతు రుణ బాబులు మాకెందుకన్నా, మా కుటుంబం ఆధారపడుతుంది అన్న, ఒక్కసారి మానవత్వం తోటి మా వైపు ఆలోచించన్నా, ఒక్కసారి ఆలోచించన్నా, నీకు పుణ్యం ఉంటుంది అన్న, మినిస్టర్లు అందరూ ఒక్కొక్కసారి ఎమ్మెల్యేలు గుర్తుపెట్టుకోండి, మమ్మల్ని ఎన్నిసార్లు మీ ఇంటి చుట్టూ తిరుగుంటాం, ఒక్కసారి మానవత్వం చూడ ఆలోచించండి, ఇంతకుమించి ఏం చెప్పలేండి ఇక మీకు, మాకు ఇక న్యాయం, మా మానవత్వం ఉంటేనే న్యాయం చేయండి, లేకపోతే లేదు ఇక, ఇంతకుమించి అడిగి ఓపిక కోలేదు, మాట్లాడి ఓపిక కోలేదు ఇక. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.